వెల్కమ్ టు మహాలక్ష్ న్యూస్. విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన మండల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరియు ఎమ్మెల్యే కొడబండి. కొత్తవలస ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల స్థాయి నాయకులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మరియు ఎమ్మెల్యే కొడబండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, నాయకులు కార్యకర్తలు అందరూ ఒక్కదాటిపై నిలబడి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే కొడబండి మాట్లాడుతూ, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎస్కోట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మరియు విశాఖ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, ఎమ్మెల్సీ సుధీర్ బాబు, జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, డీసీసీబీ చైర్మన్ వేసలపు చినరామనాయుడు, గొరపల్లి శివ, కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చయ్యరయ్య రామస్వామి మరియు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులు, గృహసారథులు పాల్గొన్నారు. ఇచ్చిన మాటనే చేశారు, చెప్పిన మాటనే ఆయన చేసే పనే చెప్పారు. అటువంటి నాయకుడు మళ్ళీ మన గవర్నమెంట్ ఇష్టం ఆయన నిలబెట్టుకోవాలి. సో ఈ రాజశేఖర రెడ్డి గారిలో పేదరికి గౌరవాలు లేవు మనకి. అందుకంటే మెల్లగా ఈసారి గౌరవాలు వస్తున్నాయి. ఏమైనా చిన్న చిన్న ఎక్కడైనా ప్రాపర్స్ ఉన్నాయి, అవి వచ్చే ఫిలింగ్ అయిన తర్వాత అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అందరం వెళ్దాం. మన అందరి తరలి జయం ఒకటే. ఎదురున్న మన గ్రామాలను మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం, గ్రామంలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమం చేసుకోవడం, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవడం, ఆయన గౌరవాన్ని పెంచడం ఈ కార్యక్రమంలో మనం అందుకే ఇవాళ మాట చెప్దామని మేము వచ్చాను. ఎవరు ఏ ఇబ్బంది పడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు. ఇంకా ఉన్నాయి. గత 30 సంవత్సరాలు పెట్టి మనం ఏ రకంగా కలుసుకున్నాము. ముఖ్యంగా 21వ సంవత్సరం 2001 నుంచి సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ తక్కువ కానీ జిల్లా ప్రెసిడెంట్ వచ్చిన దగ్గర నుంచి బాగా మనకి ఏర్పాటు పెరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మన మీద ఎలక్షన్ జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు ఎవరెవరికి అయితే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రభుత్వ వ్యతిరేకత కింద మారిపోతుంది. మీకు అందరికీ తెలుసు, చాలా మంది ఉద్యోగస్తులు వాళ్ళ తాలూకు బెనిఫిట్స్ కోసం వాళ్ళ తాలూకు పార్లమెంట్ నియోజకవర్గం ఇంకా మిగిలిపోయింది మనకు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఆ ఎలక్షన్ లో కాస్త కొంచెం ఇబ్బంది పడింది, కొంచెం అవమాన పడింది ఏమంటే మన విశాఖపట్నం పార్లమెంట్ 4 సిటీలో ఉన్న 4 ఎమ్మెల్యేలు గెలిచారు. అలాంటి పార్లమెంట్ ఈరోజు